తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం సేకరణపై కేంద్ర ఆహార ప్రజా సరఫరాల మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ప్రకటన చేసింది. తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని ప్రశ్నకు గత మూడేళ్లలో సేకరించిన ధాన్యం వివరాలతో కేంద్రం లిఖితపూర్వక సమాధానమిచ్చింది. 2018-19లో తెలంగాణ నుంచి 51.90 లక్షల మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 48.06 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని తెలిపింది. 2019-20లో తెలంగాణ నుంచి 74.54 లక్షల మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకున్నామని కేంద్రం వివరించింది. 2020-21లో తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్న కేంద్రం, ఆంధ్రప్రదేశ్ నుంచి 56.67 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకున్నామని లిఖితపూర్వక సమాధానంగా తెలిపింది. ఎఫ్సీఐ ఆస్తులను అమ్మకానికి పెట్టడం లేదని స్పష్టం చేసింది.